ఒక వ్యక్తి ఉజ్జీవాన్ని పొందుకోవాలి అంటే 7 ప్రాథమిక సూత్రాలు పాటించాలి, లేదా 7 ప్రాథమిక పరిస్థితి గుండా తాను వెళ్ళాలి. మొదటిగా, ఒక వ్యక్తి ఉజ్జీవాన్ని పొందుకోవాలంటే మొదటిగా తన జీవితంలో తాను కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి ఏమాత్రము అతడు తృప్తిగా ఉండడానికి వీల్లేదు. అర్థం తెలుసా? నువ్వు నిజంగా ఉజ్జీవాన్ని కోరుకుంటున్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలగాలి. ఏమిటి ప్రభువా, నా బ్రతుకు ఇలా ఉందేమిటి, నా ఆత్మీయత ఇలా ఉందేమిటి, నువ్వు ఆశించినట్టుగా నేను జీవించలేకపోతున్నాను, నువ్వు కోరుకున్నట్టుగా నేను బ్రతకలేకపోతున్నాను, నువ్వు ఆశించిన నీతి కానీ, పరిశుద్ధత కానీ, ఆత్మీయత కానీ, ఉజ్జీవం కానీ నాలో లేదయ్యా, ఆత్మల పట్ల భారం కానీ, కన్నీటి ప్రార్థన కానీ నాలో లేదు ప్రభువా అనే ఆక్రందన ఉజ్జీవానికి ప్రథమ సూత్రము, ప్రథమ మెట్టో. 2, ప్రార్థనకు వాక్యమునకు తగినంత సమయం ఇవ్వకుండా ఉజ్జీవము ఒక వ్యక్తిని చేరుకోవడం సాధ్యం కాదు. ఉజ్జీవం కావాలా అయితే మోకరించాలి, ఉజ్జీవం కావాలా అయితే వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ఉజ్జీవాన్ని నువ్వు రుచి చూడాలని ఆశపడుతున్నావా, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపకుండా, ప్రార్థించకుండా, వాక్యం ధ్యానించకుండా ప్రభువాను ఉజ్జీవంతో నింపు అనంటే అది సాధ్యం కాదు. 3, నువ్వు ఉజ్జీవాన్ని రుచి చూడాలి అంటే మొదటిగా చేయాల్సింది, నువ్వు చేసిన చేస్తున్న ప్రతి పాపము నిమిత్తము ఖచ్చితంగా లోతైన పశ్చాత్తాపము ఉజ్జీవానికి దారితీస్తుంది. పై పశ్చాత్తాపాలు, పై ఒప్పుకోలు ఎప్పటికీ కూడా ఉజ్జీవాన్ని నీకు తీసుకురావో. 4, దేవుని యొక్క ఆత్మ నీలో ఉజ్జీవాన్ని పుట్టించాలి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్నవారితో సమాధానంగా జీవించాలి. నీలో దూషించే తత్వము, నీలో కోపము, ఆవేశము, అపార్థం చేసుకునే తత్వము, గొడవలు పడే తత్వము, మనస్పర్ధలు పెంచుకునే తత్వము ఉన్నంత కాలము ఉజ్జీవాన్ని నీ జీవితంలో చూడలేవు. ఉజ్జీవాన్ని చూడాలి అంటే మొదటిగా సమాధానం, దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం చాలా చాలా అవసరం. 5వ సూత్రము, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఉజ్జీవాన్ని కావాలని కోరుకుంటున్న వాళ్ళు దేవుడు తమకిచ్చిన సమయాన్ని బహు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. లాక్డౌన్ పీరియడ్లో 90% ఈ డేటా, ఇంటర్నెట్ డేటా ఏదైతే ఉందో 90% దేనికోసం వాడబడిందో తెలుసా? బూతు సినిమాలు చూడడానికి, బూతు దృశ్యాలు చూడడానికి, బూతు బొమ్మలు చూడడానికి. 90% ఆఫ్ ఇంటర్నెట్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ వాచింగ్ పోర్న్ మూవీస్. దేవునికి స్తోత్రం, మీరు దేవుని వాక్యాన్ని చదవడానికి, ఎస్, మన కలవర్ టెంపుల్లో కొన్ని వేల మంది ఒక నెలలో బైబుల్ని పూర్తి చేయాలని, బైబుల్ని పూర్తి చేయాలని ఆశపడి పూర్తి చేశారు. 2 సార్లు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. ఉజ్జీవాన్ని నువ్వు చూడాలని ఆశపడితే నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. పాపిష్టి వాటిని చూడడానికో, పాపిష్టి వాటిని వినడానికో, పాపిష్టి వాటిని చదవటానికో, పాపిష్టి కోరికలు తీర్చుకోవడానికో నీ సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే, ఈరోజు చాలామంది ఒక విషయం చెప్పమంటారా, భోజనమైనా చేయడం మానేస్తారేమో కానీ సెల్ ఫోన్ మాత్రం మానలేరండి. భర్తనైనా, భార్యనైనా, బిడ్డలనైనా, తల్లినైనా, తండ్రినైనా విడిచిపెట్టేస్తారేమో కానీ సెల్ ఫోన్ మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదండి. ఎడిక్టెడ్. చిన్న పిల్లవాడిని మొదలుకొని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న తాత వరకు ఖచ్చితంగా చేతిలో సెల్ ఫోన్ కావాలి. ఆ సెల్ ఫోన్ దూరం పెట్టండి, ఊపిరాడదు. వీళ్ళ ఆక్సిజన్ సెల్ ఫోన్. ఆ బాపతు నువ్వు చెందినవాడివా? ఉజ్జీవాన్ని నువ్వు చూడలేవు. 6వదిగా, నువ్వు దేవునికి అందుబాటులో ఉండు, దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా ఉండు, దేవుని చిత్తం చేసేటటువంటి దాసునిగా ఉండు, దేవునికి సాక్షిగా జీవించు, దేవుని పనిలో బిజీగా ఉండు. ఉజ్జీవాన్ని కల్లారను చూడాలని ఆశపడితే అందుబాటులో ఉండు, దేవునికి అందుబాటులో ఉండు. ఆయన నోరుగా, ఆయన బూరగా వాడబడ్డానికి, ఆయన చేతులుగా సహాయం చేయడానికి, ఆయన మాటగా ఒకరిని ఆదరించడానికి అందుబాటులో ఉండు. బీ అవైలబుల్ టు గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. ఒక సండే మాత్రమే కాదు, ఇన్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ ప్లేసెస్, అన్ని చోట్ల దేవునికి నువ్వు అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడే నీ జీవితంలో ఉజ్జీవం చూస్తావు.
చివరిగా ఉజ్జీవాన్ని దేవుడిస్తాడని విశ్వసించు, నమ్ము, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తాడు, కుమ్మరిస్తాడు, విశ్వసించు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే కొంతమంది చిన్న గుంపు కలవాలి, దేవుణ్ణి ప్రేమించే చిన్న గుంపు కలవాలి. ఆ గుంపు కలిసి ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఉజ్జీవం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రతిరోజు కలిసి ఉజ్జీవం కోసం ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళ మధ్యలో నుంచే ఉజ్జీవం ఉబుకుతుందే, ఆ ఉజ్జీవం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కాల్చేస్తుంది. ఆ సహోదరుడు తన కాలేజీ స్టడీస్ నిమిత్తము ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ కావలసిన వాక్యం దొరక్క ఆత్మీయంగా ఎండిపోతున్న సమయంలో తన ఆత్మీయతను కాపాడుకోవడానికి, రగిలించుకోవడానికి, ఆత్మీయ మంటతో రగిలించుకోవడానికి ఏం చేశాడో తెలుసా? ఇద్దరు ముగ్గురు స్నేహితులను కలిసి, అయ్యా మనం కలిసి ప్రార్థన చేద్దామా, మన ఆత్మీయతను మనం కాపాడుకోవడానికి ప్రార్థన చేద్దామా అని చెప్పి ఇద్దరు ముగ్గురిని పోగేశాడు. ఆ ఇద్దరు ముగ్గురిని పోగేసి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు కలుసుకొని ఎంతసేపు ప్రార్థన చేయగలడు అంతసేపు ప్రార్థన చేశాడు. 7 గంటల నుంచి 10 గంటల వరకు 11 గంటల వరకు 12 గంటల వరకు ఇదే పని, ప్రతిరోజు సాయంత్రం కలవడం, ప్రార్థన చేయటం. ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు, ముగ్గురు కాస్త 5 అయ్యారు, 5 కాస్త 10 అయ్యారు, 15 అయ్యారు, 20 అయ్యారు. ప్రతిరోజు కలిసి ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం. ఆ 20-30 మంది కలిసి ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ప్రభువుకు సాక్షిగా జీవించాలని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించి గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అలా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మల రక్షణ, ఎక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తే అక్కడ అనేక మంది జీవితాల్లో మార్పు. ఆ చిన్న సమూహము కాస్త దేవుని యొక్క అగ్ని చేత రగిలించబడి పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. వాళ్ళు ఎక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేస్తే అక్కడికి వేల మంది రావడం మొదలుపెట్టారు. ఆ గుంపులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు చెప్పే వాక్యానికి వేల మంది ఆకర్షితులు కావడం మొదలుపెట్టాడు. ఆ కుర్రవాడు కాస్త టీవీలో వాక్య పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఆ టీవీలో వాక్య పరిచయం వింటున్న వాళ్ళు కాస్త ఆ వాక్యానికి ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత దేవుడు ఆ కుర్రవాడికి చెప్పాడు, ఒక సంఘాన్ని స్థాపన చేయమన్నాడు. 25 మందితో సంఘాన్ని స్థాపన చేశాడు. ఆ సంఘం ఈరోజు 325,000 మందికి చేరింది. ఎలా సాధ్యమైంది? ఉజ్జీవం. ఉజ్జీవం ఒక కట్టె రగిలినట్లయితే, ఒక కట్టె మండినట్లయితే ఆ కట్టె మౌనంగా ఉండదు, చుట్టూ ఉన్న కట్టెల్ని మండించేస్తుంది, చుట్టూ ఉన్న కట్టెల్ని కాల్చేస్తుంది. ఈరోజు జరుగుతుంది అదే. కల్వరి టెంపుల్ సంఘంలో ఉన్న ఉజ్జీవాన్ని, ఆ ఉజ్జీవం యొక్క జ్వాలలు ఈరోజు ఎన్ని సంఘాల్లో మనం చూస్తున్నామో, ఎంతమంది సేవకుల్లో మనం చూస్తున్నామో. ఈ కల్వరి టెంపుల్ పరిచర్యని చూసి, ఈ కల్వరి టెంపుల్లో ఉజ్జీవాన్ని పొందుకొని ఎన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు ప్రోత్సహించబడి ఉజ్జీవింపబడి ఈరోజు సంఘాలు నిర్మించుకోగలుగుతున్నారు. మనస్సాక్షి అనేది ఉన్నట్లయితే వారికి తెలుసు, ఈరోజు నేను ప్రసంగించే ప్రసంగం కావచ్చు, చేస్తున్న సేవ కావచ్చు, కట్టిన మందిరం కావచ్చు, పరిచర్య విధానం కావచ్చు, కల్వరి టెంపుల్ నుంచి నేర్చుకుందేగా అని ఖచ్చితంగా చెప్తారు. ఫ్రెండ్స్, ఈ దీన సేవకుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆల్ ఎలోన్ ఒంటరిగా ఉన్నాడు. కానీ దీన సేవకుడు కలిసి నలుగురితో కలిసి ప్రార్థన చేసి ఈ కట్టెను ఆరిపోకుండా కాపాడుకున్నప్పుడు రగిలినటువంటి ఆ మంట, రగిలినటువంటి ఆ ఉజ్జీవము, ఇంత పెద్ద సంఘము 15 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప స్థాయికి చేరిన సంఘటన ఎక్కడ లేదు. ఉజ్జీవం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే 10 మంది 20 మంది 30 మంది కూడుకున్నటువంటి సమయంలో ఈరోజు కల్వరి టెంపుల్లో ఆల్ నైట్ ప్రేయర్ అంటే 20,000 మంది 25,000 మంది 30,000 మంది. ఉజ్జీవం. ఒక ఆరాధనకే జనం సరిగా రానటువంటి రోజుల్లో ఈరోజు 1, 2, 3, 4, 5 ఎన్ని ఆరాధనలు పెడితే అన్ని ఆరాధనలు జనము కిక్కిరిసిపోయేటటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం. ఉజ్జీవం. ఎక్కడ కల్వరి మహిమోత్సవాలు పెడితే స్వచ్ఛమైన వాక్యం కోసం పట్టజాలినటువంటి ప్రజలు తండోపతండాలుగా రావడానికి కారణం ఉజ్జీవం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో ఉజ్జీవం ఉన్నట్లయితే ఆ ఉజ్జీవం ఏం చేస్తుంది తెలుసా? మనుషుల జీవితంలో మార్పును తీసుకొస్తుంది.